ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వదినా, ఈ కవర్లో పెళ్లి పత్రికలు ఉన్నాయని తెలీదో? లేదంటే ఇలా పారేసేదాన్ని కాదు. వదినా, ఎలాగైనా పడేసేయాల్సిందే కదా, ఏ రోజుకైనా తప్పదు. పెళ్లి జరుగుంటే జాగ్రత్తగా పత్రికల్ని దాచుకునేవాళ్ళం, కానీ జరగని పెళ్లికి సంబంధించినవి ఇంట్లో పెట్టుకుని ఏం ఉపయోగం? ఎన్నో అనుకున్నాం నా కొడుకు ఇంటికి అల్లుడు కాబోతున్నాడని, కానీ ఏం చేస్తాం, అనుకున్నది వేరే, జరిగింది వేరే. జరిగిన దానికి నన్ను క్షమించండి వదినా. అయ్యో, భలే దానివే వదినా, నిన్ను క్షమించే అంత దాన్నే నేను. పైగా నువ్వు క్షమాపణ అడగడానికి అందులో నీ తప్పే ఉంది. మీరేంటో మాకు తెలుసు కాబట్టే జరిగింది మర్చిపోయి ఎప్పటిలాగే మీ ఇంటికి రాకపోకలు కొనసాగిస్తున్నాం కదా. ఇంకా ఎందుకు వదినా ఇవన్నీ? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? వదిలేసే. ఇలా చూడు, దీని సంగతి వదిలే. నిన్ననే మా గేదేనింది, అన్నయ్యకి జున్నంటే ఇష్టం కదా అని పట్టుకొచ్చాను. సరే రండి వదినా, కాఫీ తాగి వెళ్దురు గాని. అబే, రేపెప్పుడైనా వస్తానులే వదినా, బ్యాంకు పనుంది. వదినా, ఆ చీటీ డబ్బులు ఇస్తానన్నావు కదా, ఇవాళేమన్నా అవుతాయా? అది గ్రూప్లో ఇంకో నలుగురు డబ్బులు ఇవ్వాలి వదినా, అవి వసూలు కాగానే మీ కబురు పెడతాను. వదినా, కాస్త త్వరగా అయ్యేలా చూడు, మనోజ్ దుబాయ్ వెళ్తాడంట. ఆ ఏర్పాట్లు చూసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాడు, అందుకే నేను కూడా పనిగట్టుకుని అడగాల్సి వచ్చింది.